చెప్పుదురు. చక్కెర తీయగా ఉండను అనేటువంటి ధర్మం అది తెలుసుకున్నచో తీయగా ఉండదు. మాస్టర్ గారు అది మాస్టర్ గారి యొక్క ఇది పంచదార తీయగా ఉంటుందని తెలుసు, తెలిస్తే తీయగా ఉన్నట్టేనా? మాస్టర్ గారు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. వాడు ఎవడో చిన్నప్పటి నుంచి అసలు పంచదార అంటే తెలియని దాని రుచి తెలియకుండా పెంచారు వాడిని, పెద్దవాడు చేశారు. వాడు షుగర్ టెక్నాలజీలో ప్రొఫెసర్ అయిపోయేటవాడు. పంచదార రంగం ఏంటంటే మీకు ఏ టు జెడ్ మొత్తం చెప్తాడు దాని గురించి. కానీ పంచదార తీయగా ఉండును అని తీగా ఉంటుంది అంటాడు, కానీ తీగా ఉంది అనడానికి లేదు. ఎందుకంటే వాడు తిన్నప్పుడు నాలుగు మేము వేసుకోవాలి, తీసుకుని వస్తామని ఎవడో చెప్పాడు వాడికి. అందుకని షుగర్ ఈజ్ స్వీట్ అంటే ఏమిటి, తీగా ఉంటుంది అంటాడు అంతే వాడు. అందుకని భగవంతుడు అట్లా ఉంటాడు అని మనం అనాల్సిందే. భగవంతుడు ఎట్లా ఉంటాడు అనేటువంటిది మరి పంచదార తీగా ఉంటుంది అనేటువంటి అనుభూతి ఏది? అందుకని జిహ్వపై చక్కెర నుంచుట వల్లనే తీపి అని గుణము కలుగును. నిజానికి ఇక్కడ మాస్టర్ గారు రహస్యం చెప్పారు. పంచదార తీగ ఎప్పుడు ఉంటుందండి అంటే మన ఆవిడ పంచదార తీగా ఉండదు. అదేమిటండి, ఇది ఎక్కడ కావాలండి బాబు ఉన్నటువంటి మార్చారు. పంచదార తీగా ఉంటుందా ఎవరికి? మననాలికి తగిలినప్పుడు కలిగేటువంటిది తీయదనం, కానీ పంచదార దానికే తీగా ఉండదు. మాస్టర్ గారు బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకి. మంచుగడ్డ చల్లగా ఉండను ఎవరికి? తనకి చల్లగా ఉంటుందా? మన శరీరానికి స్పర్శకు వచ్చినప్పుడు మన శరీరానికి అనిపించేటువంటి అనుభూతి చల్లగా ఉండడం, కానీ దానికి చల్లగా ఏమి ఉండదు, దానికి అది మామూలుగానే ఉంటుంది. ఇవి ధర్మాలు ఎలా పనిచేస్తాయో అనేటువంటిది మాస్టర్ గారిని వివరించి ఇవ్వడం వల్ల మనకు తెలుస్తుంది. రుచి చూచడం లేనప్పుడు మనం రుచి చూచినప్పుడు తీగా ఉంటుంది, రుచి చూడనప్పుడు ప్రకృతిలో ధర్మంగా ఉంటుంది అంతే. పంచదార తీయగా ఉండడు ధర్మం. నాలుగు మేము వేసుకున్నప్పుడు రుచి తెలుస్తుంది, అది అనుభూతి. ధర్మంగా ఉండేటువంటి అది ఎప్పుడు ధర్మంగా ఉంటాయి, ధర్మాలుగా ఉంటాయి, కానీ అవి మనకు అనుభవంలోకి రావు. కనుక చక్కెర తీపి అన్నది జిహ్వకు సంబంధించినదే, కానీ చక్కెరకు సంబంధించినది కాదు. అట్లే ధర్మములు భక్తుల యందు గుణములుగా వ్యక్తమగునప్పుడు భగవంతుని సాన్నిధ్యం కలుగును. అంటే మనకి ఇప్పుడు అర్థమవుతుంది, ఎలాగైతే పంచదార నాలుగు మీద వేసుకున్నప్పుడు మాత్రమే తీపినటువంటి అనుభూతి మనకు కలుగుతుందో, అలాగా భక్తుల యందు గుణములుగా వ్యక్తమగునప్పుడు మాత్రమే భగవంతుని యొక్క సాన్నిధ్యం కలుగుతుంది. అంతేకాని భగవంతుని సాన్నిధ్యం అంటే మనకి ఏం కలుగుతుంది ఏం తెలియదు. ధర్మములు వివరింపబడినప్పుడు అది కలగదు. ధర్మాలను వివరిస్తున్నంతసేపు మాత్రమే ఏం కలగదు. అందుకని ఆ సాన్నిధ్యం కలగాలి మనకి. లోకమున మానవులు సద్గుణములు గల మానవులను చూచి ముచ్చటపడుట మాని సద్గుణములను గురించి ఉపన్యసించుకుందరు. సద్గుణాల గురించి లెక్చర్ ఇచ్చారనుకోండి, అంటే పంచదార గురించి లెక్చర్ ఇచ్చినట్టే. అందుకని సద్గుణములు ఉన్నటువంటి వాళ్ళ సాన్నిధ్యంలో మనం ఉండి ఆ సద్గుణములు అనేటువంటి అనుభూతిని పొందాల్సిందే, కానీ సద్గుణాల గురించి చెప్పుకోవడం అనేటువంటిది ఉపయోగం లేదు. వ్యక్తులను మెచ్చుకున్నటకు ఈర్ష్యాభిమానాదులు అడ్డవచ్చును. వారిని లెక్క చేయక మంచివారిని చూచి వారు చేసిన మంచి పనులను జీవిత సన్నివేశమును మనసారా కీర్తించుకున్నప్పుడు అందు నారాయణుడు వాడికి సాన్నిధ్యం దయచేయను. ఇది చాలా తెలుసుకోవాల్సిన మనకి ప్రాక్టీస్ తెలుసుకోవడం కాదు, మనం ప్రాక్టీస్ చేయవలసినటువంటిది. నారాయణుడి యొక్క దర్శనం మనకి ఎలా కలుగుతుంది అది ఇక్కడ చెప్పినటువంటిది. నారాయణ దర్శనం ఎప్పుడు కలుగుతుంది? ఈ మాత్రం మనం చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. వారు చేసిన మంచి పనులు జీవిత సన్నివేశములు మనసారా కీర్తించుకోవాలి. అలా కీర్తించుకున్నప్పుడు అప్పుడు నారాయణుడి యొక్క సాన్నిధ్యము వాడికి దయచేయబడుతుంది. దానివల్ల సంపూర్ణ తృప్తి కలుగుతుంది. ఈ కలిగినటువంటి తృప్తినే సమాధి అంటారు. దాన్ని అంగీకరించడానికి అభ్యంతరం ఉన్నవారు వ్యక్తులను లక్ష్య పెట్టక వ్యక్తుల కన్నా సమాధియే గొప్పదనియు దాన్ని సాధించడం చాలా కష్టమనియు గర్వించి శ్రమపడుచుందరు. సమాధి అంటే ఏమనుకుంటున్నావు అని తెలిగి వచ్చేదా అంటే కాదు, నిజమే. ఎందుకంటే నువ్వు వ్యక్తుల్లో ఉన్నటువంటి సద్గుణాలన్నింటినీ కూడా నువ్వు అనుభూతి పొందట్లేదు కాబట్టి సమాధి రాదు. ఇందు సమాధిపై అభిమానం పెరుగునే కానీ సమాధి కుదరదు. శ్రమ వల్ల సమాధి దూరమగును.
అప్పుడు అబ్బా ఇది ఎంత కష్టసాధ్యమో అని ఆశ్చర్యపడుట్లో జీవితం కడబట్టను. అందుకని సమాధి స్థితి కలగడం అంటే అర్థం ఎప్పుడు కలుగుతుందంటే పైన చెప్పినట్లుగా మనకి భక్తులు అయినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో వాళ్ళ యొక్క మంచి గుణములను వాటి యొక్క అనుభూతి మనం పొందాలన్నమాట. అంతేగాని యోగ సాధన చాలా శ్రమపడి చేయాలి. శ్రమపడితే యోగ సాధన కాదు అసలు. యోగ సాధన కానీ భక్తి సాధన కానీ శ్రమతో కూడినటువంటిది కాదు. ఎందుకు రాయని అలసిపోయామంటే యోగా చేశానట. మరి నిజంగా యోగం చేస్తే ఉన్న అలసట పోతుందని అలసిపోతాడు ఎవడైనా. కాబట్టి నువ్వు చేసిన తప్పని తెలుసు దాన్ని బట్టి. ఇక్కడ మనకు కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. అభ్యాసం ఉన్న పొగాకు మద్యము పొగచెక్క మునగవి వికృత వస్తువులు రుచిగా ఉన్నట్టు బ్రహ్మగొలుపును కదా. ఈ అభ్యాసపూర్వకమైన రుచియే సంగము లేక కర్మబంధము. ఆనందం విషయం కూడా ఇదియే మిగులును. దీని నుండి విమోచనం చెందుట ఏ ధర్మములకు అక్కలు రావు. సత్సాంగత్యము సజ్జన గుణశ్రవణ కీర్తనములు తప్పనిసరి అగును. అందుకు భాగవతం చదువుకోవాల్సింది. మరియు లోకమున ఒకరినొకరు అంగీకరించి మెచ్చుకున్నప్పుడు గౌరవించుకున్నప్పుడు కలిగిన తృప్తి, వికాసాదులు దానము చేసినప్పుడు ఆకలి తీర్చినప్పుడు కలిగిన విప్పారుటలు, ధర్మపన్నాలు చెప్పుకున్నప్పుడు హెచ్చరికలు చేసుకున్నప్పుడు కలగవు. దీనికి లౌకికంగా ఆచరించినప్పుడు ఫలితం హృదయ వికాసం మాత్రమే. అంతర్యామి స్మరణతో చేసినప్పుడు సమాధి లేక ఆనంద స్థితి కలుగును. అది అందుకోసం ఈ భాగవతం అనేటువంటిది ఇవ్వబడింది అని. ఇప్పుడు ఉపాసనలు అనేటువంటి దాని దగ్గరికి వచ్చాం. ఇదేమిటంటే ఈ భాగవతం అనేటువంటిది దేంతో ప్రారంభించాలి అని నారద మహర్షిని మరి ఆయన చెప్పారు. భాగవతం రాయమని చెప్పారు. దేంతో ప్రారంభించాలి ఇందులో కథలతో అంటే తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పాడు నారద మహర్షి. నారద మహర్షి మనం అనుకుంటాం సరే ఇంత నారద మహర్షి కూడా ఆ భాగవతంలో ఉన్నటువంటి కథలు ఏ కథలు చెప్పుకోవాలంటే ముందు తన కథ చెప్పాట ఆయన. నా పూర్వజన్మ వృత్తాంతం ఇందులో రాయమన్నట్ట. ఆహా అంటే నారదులంత వరకు కూడా కొంచెం అహంకారం ఉందన్నమాట అనిపిస్తుంది మనకి. తర్వాత చాలామంది మహాత్ములైనటువంటి వాళ్ళు కథలు రాయించాడు కానీ ముందు తన కథతో ప్రారంభించమని ఎందుకు చెప్పాడు. పూర్వకల్పనలో ఆయన ఒక దాసీపుత్రుడుగా పుట్టాడు. పుట్టి చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆయన తండ్రి లేడు. తల్లి ఒకడింటో దాసిగా పనిచేస్తున్నప్పుడు ఆ ఇంటికి కొంతమంది యోగులు మహాత్ములైనటువంటి వాళ్ళు చాతుర్మాస వ్రతం చేసుకోవడానికి ఆ ఇంటికి వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఈ పిల్లవాడిని నాయన నువ్వు కాస్త ఆ పెద్దవారు వాళ్ళ ఆ వ్రతం చేసుకుంటున్నప్పుడు నువ్వు అక్కడ కాస్త కనిపెట్టి ఉండని వీరికి అక్కడ పెట్టారు. ఆవిడ వాడు చిన్నపిల్లవాడు, ఆడుకునే వయస్సు 7 సంవత్సరాలు ఎంత ఉన్నటువంటి వాడు. వారు రోజు ఆ చాతుర్మాస వ్రతంలో నిత్యం వాళ్ళు అనుష్ఠానం, వాళ్ళ భగవత్ సంకీర్తనము, భగవత్ సంబంధించినటువంటి ధ్యానం ఇవన్నీ చేసుకుంటుంది. చాతుర్మాస వ్రతం చేస్తారు పెద్దలు. అప్పుడు అంటే ఆవిడ చాతుర్మాసం 4 నెలలు పూర్తిగా చేశారు. ఇప్పుడు చాతుర్మాసం పాపం షార్ట్కట్లు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే సంగతి. అయితే ఆ పెద్దలు ఆ చాతుర్మాస వ్రతం చేస్తున్నప్పుడు ఈ పిల్లవాడుగా ఉన్నటువంటి వాడు అక్కడి నుంచి కదలకుండా వారు చేస్తున్నటువంటి దాన్ని చూస్తూ వింటూ దానిలో నిమగ్నమై మైమర్చిపోయినటువంటి వాడుగా ఉన్నట్టు కుర్రవాడు ఉంటే అప్పుడు వాళ్ళు చాలా ఆనందించారట. వాళ్ళు చూశారట వాళ్ళు ఈ పిల్లవాడిని చూసి పిల్లవాడుగా అంత చిన్న వయసులో ఆడుకోవడం అనేటువంటిది అడ్డు తిరగడం అనేటువంటిది ఉన్నటువంటి వలసిన వాడు ఇలాగా వాళ్ళకి సపర్యలు వాళ్ళకి కావాల్సినటువంటివి మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు తెచ్చిస్తూ అలాగా వాళ్ళకి సపర్యలు చేస్తూ అక్కడి నుంచి కదలకుండా ఉండి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటివి శ్రవణం చేస్తూ ఇలా ఉన్నాడంటే వీడు సామాన్యుడు కాదు. అందుకని ఈ పిల్లవాడు ఎందుకు కరుణ కలిగి వాళ్ళు ఆయనకి ఆ పిల్లవాడిని పిలిచి
పైగా వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విధంగా చెప్పాడు. వారల్ కృష్ణ చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగా ఆరావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్ వీళ్ళందోరంబై పరిపూర్ణమైన మరి సంతోషించి నేనంతటం ప్రారంభించి విష్ణు సేవకు ఇతర ప్రారంభ దూరుండనై ఆయన చెప్తున్నాడు. అయ్యా ఎవరికి చెప్తున్నాడు? వేదవ్యాసుడికి. నేను ఆ పిల్లవాడుగా ఉండగా అప్పుడు జరిగినటువంటిది ఏమిటంటే, వారల్ అంటే ఎవరు, ఆ మహాత్మైనటువంటి వాళ్ళు ఎవరైతే చాతుర్మాస వ్రతం చేస్తున్నారో వాళ్ళు కృష్ణ చరిత్రములు చదువుగా, కృష్ణుని యొక్క చరిత్రలను అంటే భగవంతుని యొక్క చరిత్రల్ని చదువుకున్నారట. వర్ణింపగా పాడగా అంటే చదువుకోవడం, వర్ణింపడం, పాడడం, సంకీర్తనం ఇవన్నీ కూడా అందులో భాగాలు. అవన్నీ చేస్తున్నట్టు వాళ్ళు చేస్తుంటే వాళ్ళ యొక్క అది చెవులో పడుతుంటే అది అమృతం చెవులో పడుతున్నట్టుగా అనిపించింది నాకు. అప్పుడు మది సంతోషించి నా హృదయం నాకు సంతోషం అనేటువంటిది కలిగింది నాకు. అప్పుడు నేను ప్రారంభించితే విష్ణు సేవ ఎప్పుడైతే ఇటువంటి నా చెవుల్లో పడిందో, నా హృదయంలోకి వెళ్ళిందో, అప్పటి నుంచి నేను భగవత్ సేవ అనేటువంటిది నాలో ప్రారంభమైంది. ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవ ప్రారంభమైందో ఇతర ప్రారంభ దూరుండనై ఇంకా వేరే అనేటువంటిది నాకు లేకుండా పోయిందన్నాడు. అంటే దీనికి ఎందుకు మనం చెప్పారంటే, మనకు కూడా ఎప్పుడైతే అటువంటి భగవంతుని కీర్తించుతూ సేవ అనేటువంటి దానిలోకి మనం ప్రవేశిస్తామో అప్పుడు ఇతర ప్రారంభములకి దూరం అవుతా ఉన్నారు. ఇతర ప్రారంభములు అంటే ఏమిటి? మనం ఏదో ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం రకరకాలు ఉంటాయి కదా, మనకి మనం వస్తున్నట్లు లాగుతూ ఉంటాయి. అటువంటి వాటికి ఆటోమేటిక్గా వాటి నుంచి మనం దూరం అవుతాం. వారు కృష్ణ చరిత్రములు చదువుతూ వర్ణించుతూ మధురముగా గానం చేచుండిరి. కృష్ణుడికి అంకితమైన సంగీతనాదమును అమృతమయమైన నిరంతరము నా చెవుల్లో నిండినది, మనస్సు పొంగిపొర్లుట ఆరంభించినది. వెంటనే అప్రయత్నముగా విష్ణు భజనము ఆరంభించితిని. దాని యందు లీలమగుడితే ప్రపంచమునకు అతీతుడనైతని అన్నాడు. అతీతుడనగా విడిచినవాడు కాక దాటినవాడని అర్థం. మాస్టర్ గారు సెంటెన్సెస్ ఇలాంటివి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అతీతుడంటే మేము ఏమంటే ఇవన్నీ వదిలిపెట్టేసిన వాడు అనుకున్నాం. తప్పు. వదిలిపెట్టేశాడంటే అర్థం వాడు మనసులో ఉంది. ఇవన్నీ విడిచిపెట్టేశాట అంటే అర్థం భౌతికంగా దూరంగా పెట్టాడు కానీ మనసులో ఉంది. అలా కాదు, వాటికి అతీతుడయ్యాడు, ఉన్నా కూడా వాటి ఎందు మనసు లేదని అర్థం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నాకు చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఏదైనా ఉందనుకోండి, మీరు నా ఎదురుకుండా పెడితే భాగవతం దొరకడం మానేసి దాన్ని చూశానుకోండి, అలా కాకుండా వీడు ఇలా పెడితే వీడు ఇలా ఉంటాడని చెప్పి నాకు కనబడకుండా ఎక్కడో పెట్టారనుకోండి, అది అతీతుడు అవడం కాదు. అది దూరంగా ఉంది కాబట్టి మన ఎదురుకుండా లేదు కాబట్టి ఇది విడవబడింది. అది కాదు, ఎదురుకుండా ఉన్నప్పటికీ మనం భాగవతం లేను, అది అతీతం అంటే దాటడం అని అర్థం. అందుకని ఇక్కడ మాస్టర్ గారి యొక్క సెంటెన్స్ చాలా మనం మననం చేసుకోవాలి. అతీతుడనగా విడిచినవాడు కాక దాటినవాడు. ఎంత గొప్ప ఇదండి. విశ్వమును విష్ణువుగా దర్శించి దాటినవాడు. ఎలా దాటుతాం మనం? ఇంకో రకంగా దాటలేము. విశ్వం మొత్తాన్ని విష్ణువుగా దర్శిస్తేనే దాటగలం. అది ఇక్కడ మళ్ళీ ఇంకొక కీ ఇచ్చారు. వెంటనే ఇంకో తాళం చేయి పెట్టారు, రెండు తాళం చేయలు పెట్టారు. ఎక్కడెప్పుడు తాళం చేయి పెడతారో టక్కున తాళం చేయి పట్టుకోవాలి. మనం తాళం చేయి పట్టుకుంటే చాలు, తాళం చేయి పెట్టి తిప్పాలి, ఓపెన్ చేసుకోవాలి. తాళం చేయి పట్టుకుంటాం అంతవరకు వస్తాం మనం అబ్బా అనుకుని. వెంటనే ఏం చేస్తాం? ఈ తాళం చేయి జాగ్రత్తగా ఎక్కడికి పోకుండా లోపలి దాటి పెట్టేస్తాం. ఆ తాళం చేయి ఎందుకు ఇచ్చారంటే అది పెట్టి తిప్పాలి, మన లోపల మన హృదయాన్ని అన్లాక్ చేసి ఓపెన్ చేయాలి. అందుకు ఇచ్చారు తాళం చెవి. విశ్వమును విష్ణువుగా దర్శించి దాటినవాడు దానివల్ల బ్రహ్మ రూపకటమైతనే. అంటే విశ్వమునందు బ్రహ్మమును రూపము కట్టించుకునేవాడు. దానివల్ల ఏం జరిగిందంటే, నేను దేహమునందు ఉన్నానని పొరపడక నాయందు స్థూల సూక్ష్మ రూపమైన దేహం ఆశ్రయించుకుని ఉన్నదనియు అది సహజ మాయాకల్పితమనయు గ్రహించి తిని.
ఆ యోగిజనుల సాంగత్యమున రజస్తమస్సులను మాయము చేయు భక్తి నా యందు నిండినది. వాళ్ళ సాంగత్యం వల్ల భక్తి నాలో నిండింది. దానివల్ల రజస్తమస్సులు తొలగిపోయాయి. అంతేగాని రజస్తమస్సులను తొలగించుకొని నువ్వేం తొలగించుకుంటావు? అక్కడే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రజస్తమస్సులను తొలగించుకునేటువంటి ప్రయత్నం మనం ఎంత రుద్దినా ఏం, రజస్తమస్సులు పోవాలంటే వాటందరవి మాయమవ్వాలి. ఎప్పుడు మాయమవుతాయి? ఎప్పుడైతే భక్తి మన హృదయంలో నిండుతుందో అప్పుడు మాయమవుతాయి. భక్తి ఎప్పుడు నిండుతుంది? అటువంటి భక్తులైనటువంటి వారి యొక్క సాంగత్యంలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు భక్తి మనం నిండుతుంది. ఇది అందుకని ఈ సీక్వెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. వాడు దీక్ష పూర్తయిందిట, వాడు చూచారట. వాడు చూసి సంతోషపడ్డారట, ఈ పిల్లవాడిని చూసి. ఎందుకని సంతోషపడ్డారు? అది కూడా మాస్టర్ గారు ఇచ్చారు. తమ్ము చూడక తమయందు విష్ణువును చూచి కొలిచితినని గ్రహించి సంతోషపడిరి. వాళ్ళు మహాత్ములు, వాళ్ళు వ్యక్తులను చూడలేడు ఈ పిల్లవాడు. వారి ఎందు ఉన్నటువంటి విష్ణువును చూచి ఆ విష్ణువుని కొలిచాట్టు ఇతను. అది వాళ్ళు గ్రహించారు. ఓరి చిన్న పిల్లవాడు అయింది కూడా మన వ్యక్తులుగా చూడకుండా మనలో ఉన్నటువంటి విష్ణు తత్వాన్ని చూశాడు అని వాళ్ళు చాలా ఆనందపడ్డారు. కపటము లేనివారు అగుటచే వారు దీనులైన నా యందు దయా ఆపేక్ష కలిగినది. ప్రతి ఒక్క పదము మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సిందే. ఈశ్వర రహస్యం గురించి పురోగమింపజే అసాధారణ విజ్ఞాన స్పర్శను నాకు కలిగించి వెళ్ళిపోయేది. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఈయనకి మూడు రకాలైనటువంటి ఉపాసనని కలిగించారు. కలిగించి మొదట విష్ణు ఉపాసన అని ఇచ్చారు. విష్ణు ఉపాసన అంటే మనం చూసేటువంటి విశ్వంలో చూసేటువంటి సమస్త వస్తువులు, సమస్త వ్యక్తులు ఏది చూసినా కూడా అందులో అంతర్యామిగా ఉన్నటువంటిది భగవంతుడే అని గ్రహించి ఆ అనుభూతిని పొందడం అనేటువంటిది విష్ణు ఉపాసన. అది మొట్టమొదటి ఇచ్చారు. ఈ ఉపాసన ముందు చేసుకుంటే తర్వాత రెండవ ఉపాసన ఇస్తూ ఉన్నారు. అతనికి ఎంతోసేపు పట్టలేదు ఈ పిల్లవాడికి. వాళ్ళు ఇవ్వడం ఏమిటి, దానికి ఆ స్థితి కలిగిపోయింది. వెంటనే వాళ్ళు ఆనందించారు, చాలా బాగుంది. వెంటనే రెండవ ఉపాసన కూడా ఇచ్చారట. ఏమిటది? వాసుదేవ ఉపాసన ఇచ్చారట. వాసుదేవ ఉపాసన ఇస్తే అంటే వాసుదేవ మంత్రం ఉపాసన అంటే మనం మంత్రం ఇచ్చారు. ఆ మంత్రం మనం మాల దిబ్బతో కూర్చున్నాం చదువుకుంటూ, అది ఉపాసన. ఉపాసన అంటే ఉప అంటే దగ్గరగా, ఆస అంటే ఉండుట. అందుకని ఉపాసన అంటే అర్థం ఏమిటంటే దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా? మనలోనూ బయట కూడా చుట్టూ ఉన్నటువంటి పరమాత్మ అయినటువంటి భగవంతునికి దగ్గరగా ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఉపాసన అంటారు. అది ఎలా వస్తుంది? ఇదిగో ఈ రకమైనటువంటి భాగవతుల సేవ వల్ల వస్తుంది. భగవంతుని స్మరించుకుంటూ ఉండాలి, భాగవతుల సేవ చేసుకుంటూ ఉండాలి. సత్కర్మాచరణం, సత్పురుష సాంగత్యం, సత్కర్మాచరణం దానివల్ల వస్తుంది. అందుకని ఈ పిల్లవాడికి వెంటనే వచ్చింది. ముందు విష్ణు మంత్రం ఇచ్చారు, వెంటనే విష్ణు ఉపాసన అనేటువంటిది సాధ్యమైంది. ఏది చూసినా సమస్తంలోనూ ఉన్నటువంటి అంతర్యామైనటువంటి వారిని దర్శించడం అనేటువంటిది వచ్చింది. ఆ వెంటనే వాసుదేవ ఉపాసన ఇచ్చారు. ఇదేమిటి వాసుదేవ ఉపాసన అంటే? అంటే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడనేటువంటిది అనుకోవడం మొట్టమొదటిది విష్ణు ఉపాసన. ఇది మైకు అని అనుకోండి. నేను లోపల ఉన్నటువంటిది ఏమిటి అని లోపలికి వెళితే చివరికి ఉన్నటువంటిది ఆ అంతర్యామైనటువంటి భగవంతుడే అని తెలుసుకోవడం. వారు రాముల గారు ఉన్నాం, వారి ఆకారం, వారి రూపం, వారి ఇది ఎందుకు కాకుండా దీని లోపల ఉన్నటువంటిది ఏమిటి అని నెట్టి లోపలికి వెళితే ఉన్నటువంటిది ఆ భగవంతుడే, ఆ విష్ణు అనేటువంటిది. ఎంత విష్ణు ఉపాసన! అదే ఈ స్తంభం, ఈ స్తంభంలో ఉన్నది ఎవరు? విష్ణువే అనుకోండి. అంటే విష్ణువే ఎందుకున్నాడు, శివుడు కాదా అని అర్థం కాదు. అందుకనే ఈ రకమైనటువంటి పొరపాటు పడకుండా ఉండడం కోసమే భాగవతం మొట్టమొదట్లో పోతన్ గారు కూర్చుని ధ్యానం చేసుకుంటున్నట్ట. పోతన్ గారు కూర్చుని ధ్యానం చేసుకుంటుంటే ఆయనకు మొట్టమొదట
శివుడి గురించి ధ్యానం చేసుకుంటున్నాడు ఆయన. శివుని గురించి ఇష్టదైవం శివుడు, శివుని గురించి ధ్యానం చేసుకుంటున్నాడు. తీరా ఆయన ధ్యానంలో కనపడింది ఎవరు? రామచంద్రుడు. ఆయన కనిపించాడు. శివుని గురించి ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయనకి రాముడు కనిపించాడు. కనిపించి ఏమన్నాడు, నాయన నువ్వు వ్యాస భాగవతాన్ని తెలుగులోకి అనువదించు, దానిలో కృష్ణ కథని ప్రధానంగా తీసుకుని నువ్వు చేయవలసింది భాగవతాన్ని అని చెప్పి ఆయన ఆదేశించాడు. అదేమిటిది, శివుని గురించి ఏమో ధ్యానం చేస్తున్నాడు, కనిపించిందేమో రాముడు, రాయమంది భాగవతం, అందులో కృష్ణ కథను ప్రధానంగా పెట్టమండం అంటే అర్థం ఏమిటండి? ఆ శివుడు, ఈ రాముడు, ఈ కృష్ణుడు, భాగవతాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మగారు, ఇదంతా కూడా ఒక్కటే అని తెలియజెప్పడమే నన్న ఉద్దేశం. అందుకని మనం ఎక్కడ పొరపాటు పడకూడదు. ఇదంతా విష్ణువే అంటే విష్ణువే ఎందుకని కాదు, విష్ణువు అంటే అర్థం ఏమిటంటే అంతటా వ్యాపించి ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు కాబట్టి విష్ణువు అంటారు. అంటే విష్ణువు అంటే వ్యక్తి కాదు. కాదు, రెండోది వాసుదేవోపాసనం. వాసుదేవుడు ఎవరు? అంతటా కూడా ఉన్నటువంటి జీవులు ఉన్నారే, ఆ జీవుల యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన భగవంతుడి యొక్క ప్రవర్తనగా దర్శించేటువంటి ఉపాసన ఉందే, అది వాసుదేవోపాసన అంటే. అమ్మా, ఇది పేచికోరు వ్యవహారం అది. ఎందుకంటే జీవుల యొక్క ప్రవర్తన, ప్రతి ప్రవర్తన భగవంతుడైనా ఎలా ఒప్పుకుంటామండి? చాలా కష్టం కదా. మీరందరూ కూర్చోబెట్టారు, నువ్వు భాగవతం చెప్పరా అన్నారు, దండవేశారు, ఇది చేశారు, బాగానే ఉంది. మరి కాసేపు అయిన తర్వాత నువ్వు చెప్పింది అని పెద్ద బాగాలేదు, ఏడిసినట్టు నువ్వు పక్కన కూర్చోకుండా చెప్తారన్నారు. అది మరి అది కూడా వాసుదేవుడేనా అంది? ముందుటి వాసుదేవుడే అన్నాడు నొప్పుకుంటాం, మా తర్వాత ఇది వాసుదేవుడు కదా. అందుకని జీవుల యొక్క ప్రవర్తనలో ఏ రకమైన ప్రవర్తన అయినా సరే ఈ ప్రవర్తన మొత్తం వాసుదేవుడి లీలా విశేషం. నిన్ను తిట్టారు, నిన్ను కొట్టారు, నీ దగ్గర నుంచి ఎవరు లాక్కున్నారు, నిన్ను మోసగించారు, ఏ రకమైన అసలు ఎన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క లీలా విశేషాలేనా? అవును. ఆ రకమైనటువంటి ఉపాసన చేయడం చాలా కష్టమైన పని, ఇది చాలా చిక్కుతో కూడింది. ఒక్కసారి ఎలా ఉంటుంది మనకు తెలియదు. ఒక్కసారి మనం అనుకున్నట్టుగానే అవతల వాడు ప్రవర్తించాలి అనేటువంటిది కూడా ఉంటుంది. అలా ఉండదు, వాడు ఎలా ప్రవర్తించడు, వాడి ఇష్టం వచ్చిన వాడు ప్రవర్తిస్తాడు. ఈ ప్రవర్తన అంతా కూడా భగవంతుడి యొక్క లీలా విశేషంగా ఉండమే, అది వాసుదేవ ఉపాసన. ఈ రెండో మెట్టు కూడా ఎక్కేశాడు ఆయన అప్రయత్నంగా, ఈ పిల్లవాడు. ఎందుకంటే తల్లి వాళ్ళ ఇంట్లో దాస్యం చేస్తుంది, దాస్యం అంటే పని చేస్తుంది పరిచారికగా. ఆ తల్లికి ఇతను ఎందుకు చాలా వ్యామోహం ఉంది పిల్లవాడి మీద, ఒక్కడే పిల్లవాడు, చంటి పిల్లవాడు, వ్యామోహం ఉంది తల్లికి. వ్యామోహం ఉంది కాబట్టి ఆ వ్యామోహాన్ని పుంచడానికి ఇతను ఏం పనిచేయలేదు. అలా అని తల్లి ఎందు ఎవరు తల్లి రూపంలో ఉన్నటువంటిది ఆ విష్ణువే. తల్లి తన ఎందు వ్యామోహంతో అంటే వ్యామోహం అంటే ఏం లేదు, ఆవిడ అభం, ఆవిడకి వాళ్ళు ఏమైనా పెడితే తను తినకుండా పిల్లవాడిని వీడి తినబెట్టేది, చూసేది ఇంత ప్రేమగా చూసేది. కానీ ఆమె తన పిల్లవాడుగా చూసింది. నా తల్లి తన పిల్లవాడు అనేటువంటి వ్యామోహం పడుతుంది అనుకున్నాడా? అది వాసుదేవుడి లీల. ఆ తల్లి పాము గరిచి శరీరం ఉడిచింది, అప్పుడు దుఃఖించేవాడ దుఃఖించలేదు, ఎందుకంటే అది వాసుదేవుడి లీలే. అంటే సమస్తము చుట్టూ ఉన్నటువంటి జీవుల యొక్క ప్రవర్తనలో కానీ సన్నివేశాల్లో కానీ అంతా కూడా వాసుదేవుడి లీలగా తీసుకోవడం తప్ప ఇంకో రకంగా లేనటువంటిది, అది వాసుదేవ ఉపాసన. ఇది కూడా అయిన తర్వాత మూడోది కూడా ఇచ్చారు వాళ్ళు, అది నారాయణ ఉపాసన. అది అల్టిమేట్ అన్నమాట. అంటే ఎప్పుడైతే ఇది సాధ్యమవుతుందో అప్పుడు చూడబడేటువంటి రూపాలన్నింటిలోనూ తానే, తనకంటే భిన్నమైనటువంటి లేదు, తానే అదంతా కూడా అనేటువంటి ఉపాసన చేయడం అనేటువంటిది.
ఇది అప్రయత్నంగా ఈ ముందు రెండు కూడా ఎప్పుడైతే సాధ్యమవుతాయో అప్పుడు సిద్ధించేటువంటిది ఇది నారాయణ ఉపాసన అంటే. అంటే ఈ సర్వం అంతా కూడా తానే అయినటువంటి వాడు కదా నారాయణుడు అంటే, అదే తనకు కూడా తన లోపల ఉన్నటువంటిది అదే కాబట్టి, తన చుట్టూ ఉన్నటువంటిది అదే కాబట్టి, అంతా కూడా జీవులరు ఆ ఎదురుకుండా కనబడుతున్న వాడి రూపంలో కూడా ఉంది తనే నేనే. అంటే ఈ శరీరం కాదు, ఆ లోపల నేనే ఆ నేను, అది ఎక్కడం ఆ మెట్టు ఎక్కడం అనేటువంటి నారాయణ ఉపాసన. ఈ మూడు అప్రయత్నంగా వచ్చేసాయి ఆయనకి ఆ పిల్లవాడి. అలా ఉండి అక్కడి నుంచి తల్లి ఎప్పుడైతే దీనికి ఇదంతా వచ్చిందో వెంటనే తల్లి శరీరం విరిచేసింది, అది కూడా భగవంతుడు లేవే. అక్కడి నుంచి ఆ నారాయణుడిని యొక్క ఇంట్లో ఆ సాన్నిధ్యంలో వెళ్ళిపోతూ ఉన్నాడు పిల్లవాడు. అలా ఉండగా ఒక్కసారి ఈ అనుభూతి ఇలాగే ఉండిపోగాక అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింట మనసులో. ఆ అభిప్రాయం మనసులో ఎప్పుడైతే వచ్చిందో నారాయణుడికి సాన్నిధ్యం పక్కకి వెళ్ళిపోయింది, కట్ అయిపోయింది. అప్పుడు చాలా ఆవేదన పడ్డాడు. దేన్నైనా సరే మనం పోగొట్టుకున్నా పర్లేదు, కానీ నా భగవద్ అనుభూతి ఒకసారి కలిగిపోతే అది భరించలేనటువంటిది. అందుకని చాలా ఆవేదన పడుతూ అయ్యో మళ్ళీ ఎలాగని తిరుగుతుంటే చివరికి మళ్ళీ ఆయన యొక్క వాణి వినిపించింది. ఎక్కడి నుంచి? ఆకాశవాణి అంటే ఆకాశం లోపల నుంచే, లోపల బయట చుట్టూ ఉన్నటువంటిది ఆకాశం. ఆకాశమే మనలో ఉంది, మనమే ఆకాశం, భగవంతుడు ఆకాశ స్వరూపుడు. అందుకని అక్కడి నుంచి వినిపించింది ఏమిటంటే, నిరంతరము నా సాన్నిధ్యమే కదా నీకుంది, మళ్ళీ ఈ సాన్నిధ్యం ఇలాగే ఉండాలనుకోవడం నిన్ను నువ్వు వేరు చేసుకున్నావు, నాకు అందుకని కట్ అయిపోయింది, నువ్వే కట్ చేసుకున్నావు. మరి మళ్ళీ ఎలాగ నాకు కలుగుతుందా? కలుగుతుంది నీకు, ఏం పర్వాలేదు. నీకు ఈ శరీరం అనేటువంటిది ఉపాధి యొక్క దీనివల్ల ఇది కట్ అయిపోయింది కాబట్టి, ఈ శరీరం నువ్వు జీవితం అంతా అయిపోయిన తర్వాత, నీ కర్తవ్యం అయిపోయిన తర్వాత నీకు భాగవతమయమైనటువంటి శరీరం వస్తుంది. అప్పుడు నువ్వు ఎప్పటికీ ఉండేటువంటి వాడుగా ఉంటావు, నీకు ఎప్పుడూ ఉండేటువంటి స్థితి నీకు వస్తుంది, భగవంతుడి స్థితి వస్తుంది. అప్పుడు నిత్యము ఈ అనుభూతిలో ఉండడమే కాకుండా నీ యొక్క దీనివల్ల అందరికీ అనుభూతి ఇవ్వగలిగినటువంటి వాడు అవుతావు నువ్వు అని చెప్పి నారాయణుడు వరం ఇస్తాడు. ఇది మరి దీంట్లో తన యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఎందుకు ఇచ్చాడు ఆయన అని మనకు అనుమానం వస్తుంది. తన కథ ఎందుకు చెప్పాడు అక్కడ అంటే, ఎంతటి మరి విష్ణు ఉపాసన, వాసుదేవోపాసన, నారాయణోపాసన పొంది ఎంతటి వాడు అయినప్పటికీ కూడా పొరపడ్డం అనేటువంటి జరిగింది, అందుకని నువ్వు ఎంతటి సాధన చేసినా పొరపడే అవకాశం ఉంటుంది అని చెప్పుకోవడం తన సాధే చెప్పాడు ఆయన. అంటే ఏమిటి, తను ఎక్కడ ఫెయిల్ అయ్యాడో చెప్పాడు ఆయన. అది చేయగలవా మనం? నారాయణ వాడు ఏం చేస్తాడంటే, నేను ఇది చేశాను, నేను అది చేశాను, దాని గొప్పదనాలు చెప్పుకోవచ్చు, కానీ నేను ఈ పొరపాటు చేశాను, ఇక్కడ ఫెయిల్ అయ్యానని చెప్పడం ఎవడు చెప్పాడు? నారద మహర్షి చెప్పాడు అలాగా, నేను ఇలా ఫెయిల్ అయ్యానని చెప్పాడు. అందుకే ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఎలా ఫెయిల్ అయ్యాను, ఎలా ఫెయిల్ అవ్వకుండా ఉండాలో చెప్పడం కోసం చెప్పాడు తన కథని. అందుకని తన కథే ముందు ఇచ్చాడు భాగవతంలో. పూర్వజన్మ వృత్తాంతం అనే వృత్తాంతం ఇవ్వడం కారణం అది. అందరి భగవద్ అనుభూతి కూడా కోల్పోవడం జరిగింది అయ్యా, నేను మనసులో అభిప్రాయం రావడం వల్ల, అందుకని ఇటువంటి పొరపాటు జరగకుండా ఉండడం కోసం ఈ కథ ఇస్తున్నానని ఇచ్చాడు ఆయన. అది నారద పూర్వజన్మ వృత్తాంతం అనేటువంటిది. తర్వాత మనకి దీంట్లో ఏంటంటే, మనకి పాండవుల కథ అనేటువంటిది, అంటే కృష్ణుడు యొక్క దీనికి పాండవులకి దీనికి కలిసిపోయి ఉంటుంది. మరి భాగవతంలో మరి దీని తర్వాత ఎందుకు వచ్చిందంటే, భగవత ఇంకొక రహస్యం కూడా ఉందండి. భాగవతంలో ప్రథమ స్కంధంలో కృష్ణ నిర్యాణం ఉంది. కృష్ణుడు అవతారం సాధించడం అనేటువంటిది, కృష్ణ నిర్యాణం అనేటువంటిది భాగవత ప్రథమ స్కంధంలో ఉంది. మళ్ళీ కృష్ణ జననం ఏమో దశమ స్కంధంలో ఉంది. ఇదేమిటిది, తలకిందులుగా ఉంది అనుకుంటారు చాలామంది. అక్కడే ఉంది రహస్యం అంతా. అంటే ఏమిటంటే, దీనికి మనకి మాస్టర్ గారు చాలా చక్కగా వివరించి ఇచ్చారు. ఎందుకని, భగవంతుడు
భగవంతుడు జీవుడిగా దిగి రావడం అనేటువంటిదే భగవంతుడు అపరిమిత